हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता ए रोजू द सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी। ఈ రోజు మనకు ఈ వేస్ట్ మూతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లో కూల్ డ్రింక్ తీసుకుంటామో లేకపోతే వేరే ఏవైనా సరే ఆ వేస్ట్ మూతలతో మీకు ఈరోజు నేను ఫ్లవర్ చేసి చూపిస్తాను। ఇదిగోండి ఫ్రెండ్స్, ఐదు ఒకటే సేమ్ కలర్ ఉన్నటువంటి మూతలు తీసుకున్నాను। వీటిని అన్నిటినీ కూడా మీకు తిరిగేసి పెట్టాను, అంటే ఈ విధంగా కాకుండా ఇలా బోర్లేసి పెట్టేశాను। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకదానికొకటి ఫెవికోల్ పెట్టి అతికించుకోవాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక అట్టపాడ తీసుకొని దానికంతా కూడా ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా అతికిచ్చేసాను మొత్తం। దీనిపైన దీన్ని కూడా మళ్ళీ ఫెవికోల్ పెట్టి అతికిచ్చేయాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఫ్లవర్ లాగా పెట్టేసాను। సో ఇప్పుడు దీన్ని మనము ఆరనివ్వాలి। ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అవి అతికిచ్చేశాక ఆ అట్టకి మొత్తం సిల్వర్ పెయింట్ వేశాను, దాంతో గ్రీన్ కలర్ మొత్తం డిజైన్స్ వేసి గోల్డ్ కలర్ డాట్స్ పెట్టేశాను, మధ్యలో రెడ్ కలర్ పెయింట్ వేశాను। చూడండి ఈ విధంగా మనం వేస్ట్ అనుకున్నటువంటి క్యాప్స్ కూడా మనకు డెకరేషన్కి పనికొస్తాయండి। చూడండి, దీన్ని మనము ఇంటికి స్టిక్కర్స్ లాగా కూడా, అంటే వాల్కి స్టిక్కర్స్ లాగా కూడా పెట్టొచ్చు। ఇదిగోండి సింపుల్ అండ్ ఈజీ అండి, ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఇంటీరియర్ డెకరేషన్ అంటాం కదా, వాల్ స్టిక్కర్స్ అవి ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇదిగోండి ఫ్రెండ్స్, ఏ విధంగా చూడండి ఫ్లవర్స్ ఈ విధంగా మనం ప్రిపేర్ చేయొచ్చు, వీటిని వాల్ స్టిక్కర్స్గా కూడా మనము యూజ్ చేయొచ్చు। ఇదిగోండి ఫ్రెండ్స్, ఏ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు, మస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్।